సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మనందరి యొక్క అభిమాన నాయకులు, జననేత, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పాల్గొన్నటువంటి తోటి సోదర సంఘీయులకు, ఈ ప్రాంత ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక రాష్ట్రంలోనో ఒక దేశం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడాను ఈ సామాజిక వర్గం యొక్క స్థితిగతుల మీద, వారి యొక్క జీవన విధానాల మీద ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద కొద్దిసేపు చర్చించుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం ఇది. ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మత్స్యకార సామాజిక వర్గ స్థితిగతుల మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గం అత్యధికంగా నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే బహిరంగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడటం అనేటువంటిది బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 1100 కిలోమీటర్ల సువిశాలమైనటువంటి తీర ప్రాంతం, ఆ తీర ప్రాంతంలో జీవిస్తున్నటువంటి సోదరులందరూ కూడాను ఆ కడలి తల్లిని నమ్ముకుని జీవన విధానం కోసం, పొట్టకూటి కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి ఆ కడలి తల్లి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ అమాయక సామాజిక వర్గాన్ని గడచిన పాలకులందరూ కూడాను ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేస్తూ అరకొరకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారానే వారిని సంతృప్తి పరిచినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితులకు నేడు భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి వారు చేసిన సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ఈ సామాజిక వర్గం యొక్క స్థితిగతులన్నిటి మీద కూడాను, వారి యొక్క కష్టాలన్నిటి మీద కూడాను సంపూర్ణమైన అవగాహన తెచ్చుకుని రేపటి రోజున అధికారంలోకి మనం రావటంగానే ఈ సమస్యలన్నిటి కూడాను పరిష్కారం చేస్తూ ఈ సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుందాము అని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ మాటకు కట్టుబడి వారు అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాడు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా అమలు జరుపుతూ ఆ అమలు జరిపే క్రమంలోనే ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆ సామాజిక వర్గానికి ఉపయోగపడేటటువంటి ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు గడచిన పాలకుల యొక్క నిర్వాహకం వల్ల పరిపాలన వ్యవస్థ మొత్తం గాడి తప్పి ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైనటువంటి ఆనాటి పరిస్థితుల నుంచి ఈనాడు ఒకవైపు పరిపాలన గాడిన పెడుతూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను తూచా తప్పకుండా అమలు జరుపుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో నమ్మిన వ్యక్తులకు, నమ్మిన కుటుంబాలకు ప్రాణాలు సైతం పణంగా పెట్టి అండగా నిలబడేటువంటి ఈ సామాజిక వర్గం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి బ్యాన్ పీరియడ్ రిలీఫ్ 4000 రూపాయల నుంచి 10000 రూపాయలు చేయటం కానివ్వండి, బోట్లు కట్టించుకునే డీజిల్ సబ్సిడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలుగా పెంచుతూ ఏ రోజు డీజిల్ కొట్టించుకుంటే ఆ రోజునే సంబంధిత లబ్ధిదారుడకు ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ బెనిఫిట్ వచ్చే విషయంలో కానివ్వండి, ఎవరైనా మత్స్యకారుడు వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారం 10 లక్షల రూపాయలు చేసే విషయంలో కానివ్వండి, ఈ జిఎస్పి ప్రాంతానికి సంబంధించి ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి జిఎస్పి నిధులను వారి లబ్ధిదారులకు అందించే విషయంలో కానివ్వండి, మన ఆక్వారంగానికి సంబంధించి లీటర్ యూనిట్ కాస్ట్కి 50 రూపాయలకు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు ఈనాడు శ్రీకారం చుడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత ప్రజల యొక్క, ఈ సామాజిక వర్గం యొక్క ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో వ్యత్యాసం రావటమే కాకుండా భవిష్యత్తులో వారి కాళ్ళ మీద ఇంకా ముందుకు నిలబడటానికి, ఆర్థికంగా శక్తివంతులు అవటానికి దోహదపడతాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరి తరఫున, మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపం కూడా చేస్తున్నాను. భారతదేశంలోనే
సముద్ర ఉత్పత్తులు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతిలో ఆంధ్ర రాష్ట్రం దాదాపుగా 45% కాంట్రిబ్యూషన్ ఇస్తూ అగ్రస్థానంలో నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా అవసరమైనటువంటి ఆక్వా రంగానికి కానివ్వండి, మెరైన్ రంగానికి కానివ్వండి, టెక్నికల్ పీపుల్ సరిగా మనకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. రమారమి 9,000 మంది నిపుణులైనటువంటి ఆక్వారంగ నిపుణులు అవసరము. ఆ డిమాండ్ ఉంటే కేవలం 200 మంది మాత్రమే సంవత్సరానికి మన రాష్ట్రంలో ఆక్వారంగ నిపుణులు చదువుకుని పట్టభద్రులై బయటకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని కవర్ చేయాలంటే తప్పనిసరిగా ఆక్వారంగానికి సంబంధించి, మెరైన్ సంబంధించి భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక మెరైన్ యూనివర్సిటీని ఒక దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారందరి తరఫున కూడా నేను కోరుకుంటూ, అలాగే ఇప్పటివరకు మీరు చేపట్టినటువంటి, మీరు అనౌన్స్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న జీవిస్తున్నటువంటి మత్స్యకారులందరూ కూడాను వారి కాలం మీద వారు నిలబడడానికి చేయూతను అందించినప్పటికి కూడాను, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆర్థిక ఒక మత్స్యకారుడు సముద్రం మీద వేటకు వెళ్ళి వారు కష్టపడి తెచ్చినటువంటి సంపదను అమ్ముకోవాలంటే సరి సమానంగా మా స్త్రీ కూడాను కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాల్యూ యాడెడ్గా వారి యొక్క ఆర్థిక పరిపుష్టిగా పెంచే విధంగా మహిళల కూడాను చైతన్యవంతం చేయడానికి, వారు ఆర్థికంగా బలపడటానికి నూతన పథకాలను రానున్న రోజుల్లో మీ యొక్క నాయకత్వంలో ప్రవేశపెట్టాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈనాడు అనేక విధాలైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను, ఏ కష్టం వచ్చినప్పుడు కూడాను మమ్మల్ని ఆదుకోవటానికి మా జగనన్న అండగా ఉన్నారనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని మీరు కల్పిస్తున్నందుకు ఈ సందర్భంగా మీ అందరికి కూడాను ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యంగా నమ్మిన వ్యక్తికి ప్రాణాలు ఇచ్చేటటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మీ యొక్క నాయకత్వానికి ఎల్ల వేళలా కూడాను మేమందరం కూడా అండగా ఉంటూ మీ అడుగులు అడుగు వేస్తూ మీ వెనకాల నడుస్తాయి. మా యొక్క అభ్యున్నతికి ఎల్ల వేళలా కూడాను మీరు ఇంకా ముందు ముందు కూడా చేయూతను అందిస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.